హాయ్ ఈసారి వీడియో కొంచెం లేట్ అయింది ఇక నుంచి రెగ్యులర్గా వీక్లీ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా మనం ఆహారం రుచి తెలుసుకోవాలంటే మన నాలుగు చాలా అవసరం అంతేకాకుండా మాట్లాడడానికి కూడా నాలుగు చాలా అవసరం పాయింట్లోకి వస్తే ఈరోజు మనం మాట్లాడుకుపోయేది టేస్ట్ గురించి మీకు తెలుసా మనం ఎన్ని రకాల టేస్ట్లను ఫీల్ అవుతామో టేస్ట్కి ఫ్లేవర్కి మధ్య తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొత్తం నాలుగు రకాల టేస్ట్లు ఉన్నాయి అవి సోర్ స్వీట్ బిట్టర్ సాల్టీ అయితే ఐదవ టేస్ట్ని జపనీస్ రీసెంట్ రీసెంట్గా కనుక్కున్నారు అదే ఉమామి దీనిని మీటీ ఆర్ సేవరీ అని పిలుస్తారు టేస్ట్ గురించి ఓకే మరి ఫ్లేవర్ అంటే ఏంటి ఫ్లేవర్ ఈక్వల్ టు టేస్ట్ ప్లస్ టెంపరేచర్ ప్లస్ టెక్స్చర్ ప్లస్ ఆరోమా ప్లస్ ప్రజెంటేషన్ ఇవన్నీ కలుపుకుంటే ఫ్లేవర్ అవుతుంది ఇంతకు కారం అనేది టేస్టా కాదా అబ్సల్యూట్లీ కాదు ఎందుకంటే కారం అనేది ఒక ఫీలింగ్ చూడండి మనం షుగర్ని నాలుగు పైన పెడితే స్వీట్ టేస్ట్ వస్తుంది కానీ మనం చేతిలో పట్టుకుంటే రాదు బట్ కారం ఎక్కడ పోసినా మనకు మంట ఫీలింగ్ వస్తుంది అందుకే కారంని టేస్ట్తో సంబోధించరు ఇప్పుడు మన నాలుక మీద ఏ ఏ స్పాట్లో డిఫరెంట్ టేస్ట్ బర్డ్స్ ఉంటాయో తెలుసుకుందాం టేస్ట్ బర్డ్స్ ఆర్ ద సెన్సరీ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఆన్ టంగ్ విచ్ రెస్పాండ్ టు ఏ పర్టికులర్ టేస్ట్ టేస్ట్ బర్డ్స్ అనేవి నాలుక మీద ఉన్న సెన్సరీ స్ట్రక్చర్స్ అవి పర్టికులర్ టేస్ట్కి రెస్పాండ్ అవుతాయి ఈ రకంగా మన నాలుక మీద ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి ఏదైనా బాగా కాలుతున్న ఆహారం తీసుకున్నప్పుడు ఈ టేస్ట్ బర్డ్స్ దెబ్బతింటాయి అప్పుడు మన టేస్ట్ సెన్స్ అనేది కొద్ది రోజుల పాటు పనిచేయదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ